ఆధ్యాత్మిక కార్యక్రమాలను పండుగల విశేషాలను పట్టణ గొప్పదనాలను పాలకులు చేసే నిర్లక్ష్యాలను ప్రమాదాలను వాటి నిర్లక్ష్య వ్యవస్థను భూరాబందుల దోపిడీలను రాజకీయ నాయకుల అసమర్థతను అధికారుల ఆగడాలను పేదవాడు పడే బాధలను వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్ ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డులో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం. హరితహారంలో భాగంగా వార్డుల్లో విస్తృతంగా మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపకల్పన. మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీలో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న మున్సిపల్ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు. మంచిర్యాల జిల్లా లక్ష్మీపేటలో బీజేపీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు నిత్యావసర వస్తువులు పంపిణీ. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు తక్షణ సహాయం కింద 5,000 అందించాలని నాయకుల డిమాండ్. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డులో శనివారం పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్, టీఆర్ఎస్ పట్టణాధీశులు గాది సత్యం ఆధ్వర్యంలో వార్డు పరిధిలోని రామ్నగర్లో మున్సిపల్ ఎంఈ మధుకర్, టీఓ మధు హరితహారంలో భాగంగా వివిధ వీధుల్లో దాదాపు 600 చెట్లను నాటేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ గాది సత్యం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యే నడిపెల్లె దివాకర్ రావు ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిరంతరం కొనసాగుతున్నట్లు తెలిపారు. గతంలో వార్డులో నడిపెల్లి విజిత్ కుమార్ సలహా మేరకు నాటిన మొక్కలు ప్రస్తుతం చెట్లుగా మారి అందరికీ ఆదర్శంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సెక్రటరీ రవి, వాహిద్, నామసాని సత్యం, ఉట్ల శ్రీనివాస్, అజయ్ పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మానవాళిగా ప్రతి ఒక్కరిపైన ఉన్నది. పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది అని చెప్పేసి గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నడూ ఎక్కడ లేని విధంగా అడవులు అంతరించిపోయినాయి, రాబోయే తరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది అని చెప్పేసి హరితహారం ప్రోగ్రాం పెట్టి కోట్లాది మొక్కలను పెట్టి ఇలా అడవులని పంపించే దిశగా ముందుకు సాగుతున్నటువంటి గౌరవశ్రీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, ఈ పట్టణ ప్రజల నుండి, అలాగే వారి బాటల్లోనే నడుస్తూ నిరంతరం ప్రజల మనిషిగా పయనిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి నాయకత్వంలో కూడా మంచిర్యాల నియోజకవర్గంలో అడవుల జిల్లా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అయినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం కాలుష్యరహిత మంచిర్యాలగా ఉన్నటువంటి సందర్భాలలో ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి విపరీతంగా పొల్యూషన్ ఓ పక్క, అండర్గ్రౌండ్ మైన్స్ మూతబడుతూ ఓపెన్ కాస్ట్లు తెరుస్తున్నటువంటి సందర్భాలు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఈ కోల్ బెల్ట్ ప్రాంతం ఏదైతే ఉన్నదో, సిమెంట్ కర్మాగారాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పొల్యూషన్ దెబ్బతినకుండా విపరీతమైన చెట్లను పెంపొందించాలనే ఉద్దేశంతో ఏదైతే గౌరవ గవర్నమెంట్లు నిర్ణయించినాయో దానికి అనుగుణంగా గౌరవ ఆఫీసర్స్ ఇక్కడ మున్సిపల్కి సంబంధించి గౌరవ ఏదైతే మున్సిపల్ చైర్మన్ గారు కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, వైస్ చైర్మన్ గారు కావచ్చు, వారి సూచనలు తప్పకుండా నడుచుకున్నటువంటి గౌరవ ఆఫీసర్స్ ఎవరైతే కమిషనర్ గారు కావచ్చు, గౌరవ ఎంఈ గారు కావచ్చు, ఈ ప్రకృతి సంబంధించినటువంటి హరితహార ఇన్ఛార్జ్ మధుసార్ గారు కావచ్చు, వీళ్ళందరి నాయకత్వంలో గత 2-3 సంవత్సరాల నుంచి విపరీతంగా చెట్లు పెడుతున్నప్పటికీ కొన్ని సంఘటన వల్ల కొద్దిగా మనం అనుకున్న దాన్ని ముందుకు తీసుకుపోలేని సందర్భాలలో ఈసారైనా పకడ్బందీగా ముందుకెళ్లాలని ఏదైతే దిశానిర్దేశం చేసినారో గౌరవ కలెక్టర్ గారి నాయకత్వంలో, గౌరవ శాసనసభ్యుల సూచనల మేరకి గౌరవ ఆఫీసర్స్ కూడా నిరంతరం వివిధ వార్డులలో తిరుగుతూ గౌరవ ఎంఈ గారి నాయకత్వంలో ఇక్కడ మంచిర్యాల పట్టణంలో 36 వార్డులు తిరుగుతూ ఏ వార్డులో ఏ చెట్లు పెట్టాలా, ఏ చెట్లు లైన్ లేకపోతే ఒక్కసారి పెట్టినాక కొట్టే విధంగా ఉండకూడదు అని వారి సూచనల మేరకు మధుగారు ఏఈ గారు కావచ్చు, ఎంఈ గారు సార్ కావచ్చు, వారి నాయకత్వంలో ఇలా 36 వార్డులలో సర్వే చేస్తున్నటువంటి సందర్భాలలో పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మా విన్నపాన్ని మన్నించి ఈ 32వ వార్డు రామ్నగర్ ప్రజల తరఫున సర్వే చేసేందుకు వచ్చినటువంటి ఎంఈ గారికి, ఏఈ గారికి ఈ 32వ వార్డు ప్రజల తరఫున హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గతంలో చెట్టు పెడితే 500 సంవత్సరాలు బతికేటటువంటి చెట్టు పెట్టేది, 10 తరాలకు ఉపయోగపడే చెట్టు పెట్టేది, దాని దృష్టిలో పెట్టుకుని మనం కూడా ముందుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నదని తెలియజేస్తూ, దేశవ్యాప్తంగా ప్రజలను పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనాను అరికట్టే బాధ్యత మనందరిపై ఉందని మంచిర్యాల మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ సుదమల హరికృష్ణ అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కరోనాను కట్టడి చేసేందుకే ఈ లాక్డౌన్ పెట్టడంతో చాలా వరకు కరోనా వ్యాధి తగ్గిందని ప్రజలే స్వచ్ఛంద లాక్డౌన్లో పాల్గొనడం అభినందనీయమని మంచిర్యాల ఎమ్మెల్యే ఆదేశం మేరకు ఇప్పటికే తమ 5వ వార్డులోని అన్ని ప్రాంతాల్లో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించి ఎమ్మెల్యే సహకారంతో మెడికల్ సిబ్బందితో తమ 5వ వార్డు పరిధిలోని ఇంటింట సర్వే నిర్వహించినట్లు తెలిపారు. కరోనా సోకిన ఇంటింటికి వెళ్లి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి వారికి కావాల్సిన మెడికల్ సిబ్బందితో కలిసి తమ వార్డులోని కరోనా వచ్చిన పేషెంట్స్కి మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. శనివారం రోజున కరోనా వచ్చిన పేషెంట్స్ కుటుంబాల ఇళ్లలో కోడిగుడ్ల ట్రైతో పాటు 1 కేజీ మామిడి పళ్ళు, యాపిల్స్, డ్రై ఫ్రూట్స్ తమ సొంత ఖర్చులతో 5వ వార్డు ప్రజలకు కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ అందించడం జరిగిందని, కరోనా వచ్చిన పేషెంట్స్ ఎవరూ కూడా భయపడవద్దని, తమకెళ్లవేళలా అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు ఎమ్మెల్యే, వారి తనయులు నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించడం జరుగుతుందని కౌన్సిలర్ హరికృష్ణ వార్డు ప్రజలకు మనోధైర్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ జిల్లా నాయకులు ఎండీ సోహెల్ ఖాన్, 5వ వార్డు యూత్ నాయకులు సాగే క్రాంతి, శివ, సుధమల్ల దామోదర్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో మున్సిపల్ పరిధిలో 5వ వార్డులో మరి మా ప్రాంతంలో ఈ మధ్యాహ్న కాలంలోనే మరి కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, మా 5వ వార్డులో ఉన్నటువంటి ప్రజలకు ఎవరు కూడా కరోనా సోకొద్దని ముందుగా దేవుడిని ప్రార్థిస్తూ, ఎవరైతే మరి కరోనాతో ఇబ్బందులు పడుతున్నారో మరి వాళ్లకు అన్ని విధాల ఆదుకోవాలని ఒక లక్ష్యంతో మా గౌరవ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ గారి నాయకత్వంలో పాటు మా నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ మరి చైర్మన్ విజిత్రావు గారి నాయకత్వంలో, మా మున్సిపల్ చైర్మన్ పెంటరాయ గారి ఆధ్వర్యంలో మరి వార్డులో ఏదైతే మరి క్లోరినేషన్ అన్ని ప్రతి మరి వార్డులో చేయిస్తూ ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్టయితే మరి మాకు తెలియజేయాలని కూడా పలుమార్లు వాడపల్లని కోరడం, మరి కొంతమందికి ఎవరు కరోనా వచ్చిందో అని తెలియగానే మరి నేను నాతో పాటు మెడికల్ సిబ్బంది వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా మెడికల్ కిట్లు కూడా ఇవ్వడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మరి వాళ్లకు పౌష్టిక ఆహారం ఇవ్వాలి, మరి వాళ్ళు మంచి విటమిన్స్ కావాల్సినటువంటి ఫుడ్ తీసుకోవాలని ఒక ఆలోచనతోని ఈరోజు మా 5వ వార్డులోని మరి తోర్లవాగు ప్రాంతంలో ఉన్నటువంటి మరి యూత్ ఒక మంచి ఆలోచన చేసి మరి ఏ విధంగా అయితే మనం వాళ్ళకు కూడా ఒక మంచి ఫుడ్ ఇద్దామని ఒక సంకల్పంతో మరి యూత్ పిల్లలు ఈ కార్యక్రమాన్ని చేపడడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు ఎవరికైతే ఈ ప్రాంతంలో కరోనాతో ఇబ్బంది పడుతున్నారో మరి వారికి వాళ్ళ ఇళ్లలో ఎగ్స్ ఇచ్చే విధంగా, అదేవిధంగా కొన్ని ఫ్రూట్స్, మరి డ్రై ఫ్రూట్స్ ఇచ్చేటువంటి ఒక మరి కార్యక్రమాన్ని తీసుకోవడం, మరి దాన్ని ఏర్పడేసినటువంటి మా తోలవాగు యూత్ పిల్లలకు ప్రత్యేకంగా నేను వార్డు కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే మరి కొంతమంది మా స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు గారు ఈ నియోజకవర్గంలో మరి కరోనాతో ఎంతోమంది అల్లాడుతుంటే మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒక్కడే నేను తెలియజేస్తా ఉన్నా, ఈ లక్ష్మీపేట మంచిర్యాల నియోజకవర్గంలో పెద్దలు దివాకర్ రావు నాయకత్వంలో పట నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు గారి ఆదేశాల మేరకు ఇవాళ ఎక్కడైతే ఈ ప్రాంతంలో కరోనాతో అల్లాడుతున్న ప్రజానీకాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకోసం మరి పెద్దలు దివాకర్ రావు గారు మరి ముందు వరుసలో ఉన్నారు. మరి మొన్ననే మంచిర్యాలపట్నం యొక్క ప్రజల యొక్క సహకారంతో స్థానిక ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు గారు మరి మెడికల్ కిట్లు కూడా దాదాపుగా 10 లక్షల్లో గల మరి మెడికల్ కిట్లను కూడా ప్రజలకు అందించడం, అదేవిధంగా నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి విజిత్రావు గారి నాయకత్వంలో ఎవరికైతే ఆక్సిజన్ లేక దొరకక ఇబ్బంది పడుతున్నారని తెలిసిందని వారు ఒక మంచి ఆలోచన చేసి విజిత్రావు గారు మరి ఆక్సిజన్ కూడా సిలిండర్ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి కనిపించలేదని అడుగుతున్న సందర్భంగా నేను మిగతా నాయకులు అడుగుతా ఉన్నాను. మంచిర్యాల పట్టణంలో టీఆర్ఎస్ బీసీసీఎల్ అధ్యక్షులు గొంగళ శంకర్, ఏవన్ హోటల్ యజమాని మీనాజుద్దీన్ మిత్రబృందం ఆధ్వర్యంలో 21వ రోజు మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భాగంగా రైల్వే స్టేషన్, బస్టాండ్, వలస వెళ్లే కార్మికులకు, యాచకులకు చికెన్ బిర్యానీ, అరటిపళ్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సౌదీలో ఉన్నటువంటి తమ ఫ్రెండ్ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేస్తున్నామని వారు అన్నారు. ఈ కార్యక్రమం లాక్డౌన్ అయిపోయేంత వరకు కొనసాగుతుందని తెలిపారు.
మేము మా మిత్ర బృందం మా మినాజ్ భాయ్ గాని మా బద్రు భాయ్ నయీం భాయ్ మా ముసాబ్ భాయ్ గిట్ట మేము అందరం కలిసి మేము ఒక మంచి మిత్రులం కలిసి ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నాం ఆ ఒక మంచి కార్యక్రమానికి మా సోదరుడి కూడా మా మినాజ్ బాల ఫ్రెండ్ వారు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు మాకు ఏంటంటే మాకు ఇంత మందికి మేము భోజనం పెడతాం అంటే మాకు చాలా సంతోషం చాలా మట్టుకు రైల్వే స్టేషన్ లో వలస కూలీలు అయితే చాలా మంది ఆకలితోని అలమడనిస్తున్నారు వాళ్ళు రాత్రిపూట నిన్న సాయంత్రం కూడా మా మినాజ్ భాయ్ చూసి అరే ఇక్కడ ఇట్లా ఉండదన్న వల్లే మళ్ళీ రాత్రి ఒక 50 పొట్లాలు తీసుకొచ్చి అందరికి ఇచ్చిండు కానీ మాకేంటంటే మేము ఈ సేవ చేస్తున్నందుకు ఆ భగవంతుడు మాకు మా ఊరికి మా మంచిరాల ఊరికి మంచిగా చూడాలని ఆ భగవంతుని కోరుకుంటాను తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే లాక్డౌన్ విధించిందో ఈరోజు 21 రోజులు వస్తుంది కాబట్టి మేము మిత్రబంధం రంగుల శంకర్ నేను రేవన్ హోటల్ మినాజ్ గారు ముస్తఫా గారు బద్రు గారు నయీం గారు యూసుఫ్ గారు ఈరోజు నా మిత్రుడు సౌదీ అరబ్లో ఉంటాడు అథర్ అలీ అని సయ్యద్ అథర్ అని అతను ఈ యొక్క మేము ఏదైతే బీద వాళ్లకు అన్నం పంపిణీ చేస్తున్నామో వారు చూసి సిటీ కేబుల్లో వారు కూడా మా మిత్రబంధంతో సహకరించి నా తరఫు నుండి కూడా మీరు కంటిన్యూ ఇవ్వండి అని 3 రోజుల నుంచి అథర్బై తరఫు నుండి మేము ఇవ్వడం జరుగుతుంది కాబట్టి లాక్డౌన్ ఉన్న రోజులు మేము ఇదే విధంగా బీద వాళ్లకు ఈరోజు రైల్వే స్టేషన్కి వచ్చి అందరికి ఇవ్వడం జరుగుతుంది బస్టాండ్లో కానివ్వండి పారిశుద్ధ కార్మికులకు కానివ్వండి ప్రతి ఒక్కరికి ఎవరు కూడా లాక్డౌన్లో ఇక్కడ వచ్చిన వాళ్ళు వరుస కూలీలు వాళ్ళు అన్నం తినకుండా ఉండకూడదు మేము మార్నింగ్ కూడా ఇస్తున్నాము అవసరమైతే ఈవినింగ్ రష్ చూసి వాళ్ళకి ఈవినింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నేను ముఖ్యంగా సిటీ కేబుల్ ఓనర్ బ్రిజ్ మోహన్ గారికి దీపేష్ గారికి వారు బ్రిజ్ మోహన్ గారు నాతోటి అంటే సంబంధం ఉంది కాబట్టి నేను వారికి కూడా దీపేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే వారు మేము పిలిచిన వెంటనే వచ్చి మమ్మలను మేము ఏం చేస్తున్నాము సిటీ కేబుల్ ద్వారా వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎంకరేజ్మెంట్ అవుతుంది ప్రతి ఒక్కరు మంచిర్యాల్లో మిత్రబంధం మాది కాకుండా ప్రతి వారు తనకు తోచినట్టు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది చాలా థ్యాంక్స్ మంచిర్యాల్ ప్రజలకు మంచిర్యాల్లో ఉన్నవాళ్ళు ఎవరెవరైతే వచ్చి ఇస్తున్నారో వాళ్ళందరికీ వాళ్ళ మిత్రబంధానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా జై హింద్ ఆజ్ కా దిన్ ఆజ్ ముసల్సిల్ 21వా దిన్ హై ఆజ్ జో గరీబోం కో యహాన్ పే స్టేషన్ కే ఉపర్ जो माइग्रेंट लेबर्स है उनको और जो गरीब गुरबा यहाँ पे जो है ठहरे हुए हैं उनको 21 दिन से मुसलसिल लेते आ रहे और आज का जो प्रोग्राम था हमारे अथर भाई बोल के है उन्होंने सऊदी से पैसे भेजा कैसा भी दे बोल के उन्होंने बोलने की वजह से आज उनके हिसाब से दिया आज अथर भाई और ये मेन इशू क्या था बोल तो हमारे गगुल शंकर अन्ना और मिनाज भाई दोनों का प्लान है ये कैसा भी हम गरीबों को किसी भी तरह खाना खिलाएंगे बोल के उसी सिलसिले में हम मुहिम शुरू करें और ये लॉकडाउन हुए तक हमारा ये प्रोग्राम चलते रहेगा మంచిర్యాల జిల్లా లక్షెట్పేట మున్సిపాలిటీ పరిధిలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్షెట్పేటలో ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి మూలంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించడం మూలన ఆటో డ్రైవర్లు నానా ఇబ్బందులు పడుతున్నారని కనీసం తిండికి కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తమకు ఎలాంటి సహాయం కావాల్సినా తనకు ఫోన్ చేసి సహకరిస్తానని అన్నారు. ఆటో డ్రైవర్లకు ఏదైనా సహాయం చేయాలని భావించి ఈరోజు నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు తెలిపారు. 50 సంవత్సరాల వయసులోపు ఎవరూ కూడా కరోనాతో మృతి చెందిన దృష్టికి వస్తే ఆ కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు తక్షణ సహాయం కింద ప్రతి డ్రైవర్కు 5,000 రూపాయలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాలరావు, ఎర్రబెల్లి రవీందర్రావు, రజనీష్ జైన్, ఎనగందుల లక్ష్మణ్, వేముల మధు, చాతరాజుల శివశంకర్, జోగుల శ్రీదేవి, వెంకటకృష్ణ, రమేష్, గంగన్న, సతీష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పాత బస్టాండ్ దగ్గర ఉన్న ఆటో అడ్డ ఏదైతే ఉందో దానికి సంబంధించిన 50 మంది ఆటో డ్రైవర్లకు కరోనా లాక్డౌన్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్లకు నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది. అది కాకుండా కొంతమంది పేదవాళ్ళు ఎవరైతే రోజు కూలీ చేసుకుంటారో వాళ్ళకు కూడా కొంతమందికి ఇబ్బంది ఉందని గుర్తించి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. ఆటో డ్రైవర్లకు
రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీసం 5000 రూపాయలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అది కాకుండా మా వంతు సహాయంగా ఎవరైనా ఆటో డ్రైవర్ల కుటుంబాల వాళ్ళు ఎవరైనా 50 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు చనిపోతే వాళ్ళకు 10000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తాము. వాళ్ళకి ఎవరికైనా కోవిడ్ వస్తే వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కావచ్చు, వాళ్ళకి హాస్పిటల్లో ఎటువంటి సహాయం ఉన్నా కూడా మేము మా వంతు పూర్తి సహాయం అందిస్తామని. వాళ్ళ ఇబ్బందిని చూసి వాళ్ళకు ఉన్న కష్టాలను చూసి మా బీజేపీ తరఫున మేము ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని ఆలోచించి మా జిల్లా అధ్యక్షుడు గారు రఘునాథ్ గారు ముందుకొచ్చి వీళ్ళందరికీ 50 మందికి ఏం చేద్దామని ఆలోచన చేసి ఒక నిత్యావసర సరుకు ఒక నెల సరిపోయే సరుకు అట్లా చేద్దామని ఆలోచన చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి కరోనాతో ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కరు ఏదున్నా కానీ మా హెల్ప్ లైన్కి ఫోన్ చేసి హెల్ప్ లైన్ ద్వారా మెడికల్ కిట్ కూడా ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాలు బాగుకొరకు చెప్తున్నాం మేము. కాబట్టి ఎవరున్నా కానీ కరోనా పాజిటివ్ వచ్చినా కానీ మాది ఒక హెల్ప్ లైన్ ఉన్నది, ఆ హెల్ప్ లైన్కి ఫోన్ చేయండి, డాక్టర్లు మాట్లాడి మీ కిట్లు కూడా అందజేస్తున్నాం. ఈ తరఫున మీ అందరి రైతు ప్రజా ఉద్యమాలను గౌరవించని, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను, విద్యుత్ ప్రజా వ్యతిరేక ఆర్డినెన్స్లను రద్దు చేయని కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, ప్రజా వ్యతిరేక జీవోలను ఎంసీపీయూ ఆధ్వర్యంలో దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని కొత్త బస్టాండ్ చౌరస్తాలో రైతు వ్యతిరేకమైన, కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన 3 నల్ల చట్టాలను, ప్రజా వ్యతిరేక విద్యుత్ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి జూన్ 5 సంవత్సరం అవుతున్నా ప్రజలు దేశవ్యాప్తంగా ఎన్నో రకాల నిరసనలు తెలియజేస్తున్నా కేంద్ర ప్రభుత్వం రద్దు చేయకపోవడం వల్ల ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తోందని ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొండా శ్రీనివాస్, సబ్బని రాజేంద్ర ప్రసాద్, ఆరిపల్లి రమేష్, నరేష్, సత్తార్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి ఈ రోజుతోటి సంవత్సరం గడుస్తా ఉంది. ఈ భారతదేశంలో ఉన్న అన్ని రైతు సంఘాలన్నీ ఏకమై ఈ చట్టాలను రద్దు చేయాలని దాదాపు 6-7 నెలల నుండి ఢిల్లీ సరిహద్దుల్లో ఎముకలు కొరికే చలిలో, ఎండలో, వానలో రకరకాల ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నా, ఆర్తనాదాలు చేస్తున్నా, అంగలారుస్తున్నా ఈ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 3 రైతు వ్యతిరేక చట్టాలు, అదేవిధంగా విద్యుత్తు సంస్కరణ చట్టాలు, ఈ రకంగా ఎన్నో కార్మిక వ్యతిరేక చట్టాలు, ఎన్నో రకాల ప్రజా వ్యతిరేక, ప్రజల జీవితాలను చిన్న భిన్నం చేసే, కార్మికుల జీవితాలను చిన్న భిన్నం చేసే, రైతుల జీవితాలను చిన్న భిన్నం చేసే, వాళ్లను పొయ్యి మీది నుండి పొయ్యిలో పడేసే విధంగా చట్టాలు తీసుకొచ్చి అరిగోస పెడుతుందని, అదేవిధంగా కార్పొరేట్ శక్తులకు వాళ్ళు కొమ్ముగాస్తున్నారు. ఎవరు? కేంద్ర ప్రభుత్వంలోని పాలకులంతా కూడా, ఈ మోదీ ప్రభుత్వం కూడా కార్పొరేట్ శక్తులకే కొమ్ముగాస్తా ఉంది. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ఈ రకంగా రైతుల్ని, ప్రజల్ని ఇబ్బంది పెడుతుందని దాదాపు 6-7 నెలల నుండి దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా ఈ కేంద్ర ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు లేదు, ఈ మోదీ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు లేదు, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఈ నేపథ్యంలో భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలోని రైతులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఈనాడు పలు రకాల నిరసనలు, దాంట్లో భాగంగానే ఈనాడు ఈ మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవోలను, జీవో ప్రతులను తగులబెడుతూ ఈనాడు బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కొత్త బస్టాండ్ చౌరస్తాలో ఈనాడు ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఏఐకేఎఫ్ మా రైతు సంఘం ఆధ్వర్యంలో, అదేవిధంగా కార్మిక సంఘం ఏఐసిటియు ఆధ్వర్యంలో ఈనాడు బెల్లంపల్లిలో ఈ జీవో ప్రతులను తగులబెడుతూ ఈ కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తా ఉన్నాం. ప్రజల సౌకర్యార్థం కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ కాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేశామని కమిషనర్ వెంకటనారాయణ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అబ్దుల్ అజీజ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం స్థానిక టోనీ ఫంక్షన్ హాల్లో శనివారం కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ ప్రారంభించామని, పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా 10 రోజుల పాటు సాగే ఈ ప్రక్రియలో బార్బర్, మటన్, చికెన్ దుకాణాల వ్యాపారులు, పండ్ల వ్యాపారస్తులు, కిరాణా దుకాణ వ్యాపారస్తులు, కూరగాయల మార్కెట్ వ్యాపారులు వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. అలాగే ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారి శివప్రతాప్, చైర్మన్ జంగంకళ, ఆర్పీలు పాల్గొన్నారు.
సంబంధించిన హై రిస్క్ పర్సన్స్ గుర్తించి వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమం ఈ రోజు మన స్థానికంగా ఉన్న ఈ హోలీ ఫంక్షన్ హాల్లో గౌరవ కలెక్టర్ మేడం ఆదేశానుసారము ప్రిన్సిపల్ మెడికల్ సిబ్బంది అండ్ కౌన్సిల్ సభ్యులు ఆర్టీసీ అందరి ఆధ్వర్యంలో ఈరోజు మనం మొదలుపెట్టడం జరిగింది. ఇది మనం ఈరోజు ఉదయం 8 గంటలకి ప్రోగ్రామ్ లాంచ్ చేసుకున్నాం. ఇందులో ఈ హై రిస్క్ పర్సన్స్ అంటే ప్రభుత్వ ఆదేశానుసారం మనకు ఒక 12 కేటగిరీస్ ఇచ్చింది. దాంట్లో మనకు ఈ రైతు బజార్, వెజిటబుల్ మార్కెట్లో ఫ్రూట్ ఫ్లవర్ మార్కెట్స్, మీట్ ఫిష్ చికెన్ మార్కెట్స్, కిరాణా షాప్స్, లిక్కర్ షాప్స్, స్ట్రీట్ వెండర్స్, హెయిర్ కటింగ్ సెలూన్ వాళ్ళది, ఐరన్ లాండ్రీ వాళ్ళు, చిన్న చిన్న హోటల్లో పనిచేసే వాళ్ళు, మెడికల్ షాప్లో ఉండేవాళ్ళు అండ్ క్రెమిటోరియం బరియల్ గ్రౌండ్స్ అంటే ఇప్పుడు శ్మశాన వాటికలు దానికి చేసే వారికి సంబంధించింది అని చెప్పేసి వీళ్ళని గుర్తించి వీళ్ళకు మనం వ్యాక్సినేషన్ వేయడానికి ప్రభుత్వం మనకు ఆదేశాలు జారీ చేసేది. ఇందులో ఫస్ట్ మనకు ఈ 10 కేటగిరీస్ ఇచ్చారు. ఈ 2 కేటగిరీస్ మాత్రం ఈ మెడికల్ షాప్స్ ఒకటి క్రెమిటోరియం అనేది నిన్న యాడ్ అయింది మనకు. ఇప్పుడు వాళ్ళని కూడా గుర్తించే పనులు మనం మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా నేను పట్టణ ప్రజలందరూ కోరుకునేది ఒకటే, ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకోండి. దీంట్లో ఏమైనా కవర్ కాకుండా కూడా మున్సిపల్ కార్యాలయంకి మీరు తెలియపరిస్తే మున్సిపల్ సిబ్బంది వచ్చి వాళ్ళను చేసుకుంటాము. ఈ ముఖ్యంగా ఈ 12 కేటగిరీకి సంబంధించిన వారికి మాత్రమే ఈ ఫస్ట్ డోసు వేసుకోవడానికి మనకు అనుమతి లభించింది. ఇది ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవడానికి మున్సిపల్ కేటనిక మున్సిపాలిటీ నుంచి నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం మనకు యాక్చువల్ ప్రభుత్వం వారు 10 రోజులుగా మనకు కార్యక్రమం ఇచ్చారు. ఇది నిన్న నుంచే స్టార్ట్ కావాలి అసలుకే, కాకపోతే ఇది నిన్న మనకి ఈ డాటా కలెక్షన్ దీనికోసం అని చెప్పేసి లేట్ అయింది. ఇవాటి నుంచి చేస్తున్నాం, ఇవాటి నుంచి 10 రోజులు ప్రభుత్వం వారు నిర్దేశించి మాత్రం 10 రోజులు. ఈ 10 రోజులు ప్రజలందరూ కూడా పట్టణంలోని టోని ఫంక్షన్ హాల్లో వచ్చి వ్యాక్సినేషన్ వేసుకోవాలి. మున్సిపాలిటీ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఎవరెవరు గుర్తించిన వాళ్ళకి వచ్చి ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ కార్యక్రమం చేపడుతుంది. దానికి ఈ మొబైల్ స్మార్ట్ ఫోన్స్ ఉంటే వాళ్ళకు ఒక మెసేజ్ వస్తుంది, మీకు మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా గుర్తించిన వాళ్ళ దాంట్లో మీ పేరు ఉన్నది, మీకు స్లాట్ బుక్ అయింది, మీరు రేపు ఉదయం 8 గంటలకు లేకుంటే 9 గంటలకు 10 గంటలకు దాంట్లో టైమింగ్ ఉంటుంది, ఆ టైంలో మీరు టోనీ ఫంక్షన్ హాల్లో మీరు అటెండ్ కండి అని చెప్పి మీకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ని తీసుకొని మీరు ఇక్కడికి వస్తే వైద్య సిబ్బంది అది మీ మెసేజ్ని వాళ్ళు రిజిస్టర్లో ఎంట్రీ చేసేసుకొని మీకు వ్యాక్సినేషన్ ఇస్తారు. 2 సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి అనేది ప్రపంచాన్ని వర్కిస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజల ప్రాణాలే తన శ్రేయస్సు భావించి ఈ రోజున సుమనన్న గారు నిన్న కాల్ చేసి మన కాతంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కాకుండా చిన్న నియోగ పరిధిలో ఉన్నటువంటి హై రిస్క్ పర్సన్స్, కూరగాయలు కావచ్చు, మటన్ షాపులు కావచ్చు, కిరాణా షాపులు కావచ్చు, ఇలా పాల వ్యాపారాలు కావచ్చు, రకరకాల బిజినెస్ చేసే వాళ్ళ ద్వారా ప్రజలకు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నది. కాబట్టి వెంటనే మీరు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ డీటెయిల్ తీసుకొని మీరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి వీరందరికీ కూడా వ్యాక్సినేషన్స్ ఇప్పించాలని వారు వారి తండ్రి గారు చనిపోయిన బాధ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఇక్కడ ప్రజల శ్రేయస్సు వాళ్ళ శ్రేయస్సుగా భావించి ఈ రోజున ఇక్కడ కాతంపల్లి మున్సిపాలిటీలోని టోనీ ఫంక్షన్ హాల్లో ఈ రోజున హై రిస్క్ పర్సన్స్ అంటే కూరగాయలు ఇంతకుముందు అన్నాడే కూరగాయలు కావచ్చు, రకరకాల వ్యాపారం చేసినటువంటి వారి ద్వారా ప్రజలకు వ్యాప్తి చెందుతుంది కాబట్టి వారికి వ్యాక్సినేయించాలని చెప్పడం జరిగింది. కొమరంభీం జిల్లా జైనూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రజలకు వ్యాపారస్తులకు చెత్త కుండీలు పంపిణీ చేశారు. జైనూరు గ్రామ పంచాయతీలో వ్యాపార సముదాయాలు ఎక్కువగా ఉండటంతో ప్రతి 5 కిరాణా షాప్కు ఒక చెత్త కుండి పంపిణీ చేశారు. మరియు విక్టర్ సెక్షన్ కాలనీ, బాలాజీనగర్, శివాజీనగర్, పవర్ హౌస్ కాలనీ, సంజీవ్ నగర్ తదితర వీధుల్లో గ్రామ పంచాయతీ తరపున చెత్త బుట్టలను పంపిణీ చేశారు. కాగా ఈ సందర్భంగా జైనూరు గ్రామ పంచాయతీ ఈవో శంకర్ మాట్లాడుతూ జైనూరు గ్రామస్తులందరికీ ఎవరైనా రోడ్డుపై చెత్త వేస్తే 1000 రూపాయల ఫైన్ పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రభుదయ్య, జైనూరు స్థానిక సర్పంచ్ మస్టం లక్ష్మణ్, సహకార చైర్మన్ నన్ను పటేల్, ఉప సర్పంచ్ అబ్బు, టీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త మస్టం అంబాజీ, సఫాయి కార్మికులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డులో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం. హరితహారంలో భాగంగా వార్డుల్లో విస్తృతంగా మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపకల్పన. మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీలో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న మున్సిపల్ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు. మంచిర్యాల జిల్లా లక్ష్మీపేటలో బీజేపీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు నిత్యావసర వస్తువులు పంపిణీ. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు తక్షణ సహాయం కింద 5000 అందించాలని నాయకుల డిమాండ్.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.